ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ముఖ్యంగా బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తాము. మద్యాన్ని ఈరోజు ఈ రకంగా బెల్ట్ షాపుల మీద పేరు మీద అమ్మడంతో అనేక రకాలుగా గ్రామాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు పేద ప్రజలు, మహిళలు అని చెప్పి పదే పదే మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మరి టీఆర్ఎస్ హయాంలో 30,000 ఆదాయం వస్తే దాన్ని 45,000 10,000 ఆదాయం పెంచుకునే విధంగా టార్గెట్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఈరోజు మరి ఈరోజు మద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి మరి తెలంగాణ ప్రజలను ఏ రకంగా అన్యాయం గురి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళల భద్రత, మహిళల వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్న విషయాన్ని సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతిరోజు మేము ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఒక్కరోజు వచ్చారు ముఖ్యమంత్రి గారు, ప్రజా దర్బార్ ఎక్కడ పోయిందో, ప్రజలు ఇచ్చినటువంటి దరఖాస్తులు ఫిర్యాదులు ఎక్కడ పోయినాయో, వాళ్ళ అర్జీలు ఎక్కడ పోయినాయో, ప్రజా దర్బారు ఎవరెత్తుకపోయారో ఈరోజు ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఏ విషయాన్ని తీసుకున్నా ఈరోజు పూర్తిగా మరి ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగుల మీద దాడులు, విత్తనాలు ఎరువులు అడిగితే రైతుల మీద దాడులు, భూసేకరణ వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తే అక్రమ కేసులు, దేవాలయాల మీద దాడులు చేస్తే సికింద్రాబాద్లో ముత్యాలమ్మ దేవాలయం మీద దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద మరి హత్యానేరం కేసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెడుతున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మూసీ ప్రక్షాళన పేరు మీద పేద ప్రజల ఇండ్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇండ్లు కూల్చకుండానే మూసి మరి ప్రక్షాళన చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా భూ వ్యాపారం పేరు మీద ఈ యొక్క పేదల ఇండ్లు కూల్చివేసి అక్కడ భూదందా చేయడం కోసమే ఈరోజు మూసి ప్రక్షాళన పేరు మీదనో రీజనరేషన్ పేరు మీదనో ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను.